ఈడ కోరుకంటి చందర్ కారణంగా సుసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి ఆ మృతుడి కుటుంబానికి నీవు పరిహారం ఇవ్వమంటే పరిహారం ఇయ్యో గల్వాన్ లోయలో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాడు ఇప్పుడు పరామర్శ లేదు పరిహారం లేదు ఈ గల్వాన్ లోయలో చచ్చిపోయిన వాళ్ళకి అప్పుడే వెంటనే ప్రకటించాడు పొన్నాల లక్ష్మయ్య గారు మొన్న ఓ కుటుంబాన్ని పిలిచి యాభై వేలు సాయం చేసినాక సోయొచ్చింది మనకి అదే ఇక బీజేపీ లీడర్ దోపిడి దొంగలట కేసీఆర్ అంటున్నారు ఏ గజ దొంగ అని చెప్పేమో బండి సంజయ్ అంటా ఉన్నాడు చెప్పులు మోయడానికి తీసివ్వడానికి మూర్ఖుడు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయినా ఒక విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి పదే పదే చెప్తున్నా చెప్పుల పంచాల ఏంటబ్బా చెప్పులు ఏమన్నా అంటరానియా అవి అంటరానియా కాదు చెప్పులు మోస చెప్పులు చెప్పులు మోస్తా తప్ప అది ఎట్టు తప్ప నాకు అర్థం కాలే అదేదో అంటరాను చేస్తున్నారు కాబట్టి దాన్ని ముట్టుకోవడం తప్పని వీళ్ళు అంటా ఉన్నారు ఎస్ నిజంగా బండి సంజయ్ గారు ఆ అంటరాను చేసిందా చేసిండా ఎవరు చేసిందా అనేది దాన్ని కండ్లకద్దుకున్నట్టే కదా అంతే ఈ చెప్పుల డ్రామా ఏంది కేసీఆరే గజ దొంగ చెప్పులు మోయడానికి తీసివ్వడానికి తేడా తెలియని ముర్ఖుడు బీజేపీ వాళ్ళు బీజేపీ ఇళ్ళలు దోపిడి దొంగలని కేసీఆర్ అంటా ఉన్నారు ఈయన కథ ఎట్లుందంటే మా ఈ బీజేపీ అని బీజేపీ అని తీసేస్తే లీడర్లు దోపిడి దొంగలంటే జరిపేది బరాబర్ ఉంటుంది టీఆర్ఎస్ లీడర్లు దోపిడి దొంగలు అంటే జరిపేది ఎట్ అయితే తప్పు